చిత్రం ఎలా ఉండబోతుంది అనేది చంద్రబాబు గారు సింపుల్ గా మూడు ముక్కల్లో చెప్పారు. ఓకే, ఇందులో వాస్తవాలు ఎంత ఏంటి అనేది, ఆయన ఆటో పరిశ్రమ గురించి మాట్లాడారు, దొంగతనాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు, ఎండిపోయింది మొత్తం, మనకు కూడా విద్యా వసతి ఇవ్వలేదు, మొత్తం ఇంక ఇవ్వలేరు సంక్షేమాలు అంటే ఏంటి అని చెప్పాలనుకుంటుంది ప్రజలకి. ఆంధ్రజ్యోతిని చదవడం మానేస్తే కరెక్ట్ గా అర్థం అవుతుంది ఆయనకి. ఆంధ్రజ్యోతి కథనాలే, మించేం లేదు. విద్యా దీవెన ఇంత ముందు ఆపేశారని ప్రతిసారి రాస్తాను. ఒక్కొక్కసారి బ్రేక్ ఇచ్చారు, అదే తర్వాత ఇచ్చారు బ్రేక్ ఏముంది, నాలుగు రోజులు ఏదో షెడ్యూల్ మార్చుకున్నారు. వీళ్ళైతే అసలు సంపూర్ణ రుణమాఫీ అన్న శాంతమే ఎగ్గొడితే, దాంట్లో డ్వాక్రా రుణమాఫీ అన్నది శాంతమే ఎగ్గొట్టినటువంటి ఆయన. మరి అప్పుడేమైంది, డబ్బులు నీకు బాగా నిండుగా ఉన్నాయిగా, ఏది మొత్తం ట్యాంక్ నిండా నీళ్లు ఉన్నాయి కదా, ఎందుకు తిప్పలే ట్యాప్ అయినా, ఆ ట్యాప్ తిప్పడానికి చెయ్యి కదలలేదే. అప్పుడే ఆర్థిక ఇబ్బందుల్లోనే కట్టలేకపోయామని చెప్పావు మరి నువ్వు. రైతు రుణ మాఫీ ఎందుకు చేయలే, డబ్బులు లేవనినేగా, అంత ఎక్కడి నుంచి వస్తాయి అనినేగా చెప్పింది. 85,000 కోట్లు కట్టలేక 13,000 కోట్లు 14,000 కోట్లు కట్టారు. డ్వాక్రా రుణమాఫీ 28,000 కోట్లు కట్టలేక అసలేమీ కాకుండా చివరికి తలా 10,000 అని చెప్పి, అది కూడా 3 ట్రిప్లు అని 3,000, 2,000 వేశారు. మరి అప్పుడు ట్యాప్ నిండా నీళ్లు ఉన్నాయి, పంప దేని నిండా, ఎందుకని రాలేదు డబ్బులు? మరి ఆయన డబ్బులు ఎట్ట ఇవ్వగలుగుతున్నాడు? మరి నువ్వు ఉన్నప్పుడు 10 బేసులు ఇవ్వలేకడానికి చెప్పిన మాటనే నిలబెట్టుకోలేదు. ఇతను వచ్చిన తర్వాత 4 ఏళ్ల నుంచి ఏడాదికి 45,000 కోట్లు ఇస్తానే ఉన్నాడుగా, నువ్వు అప్పు చేసే